కప్ పచ్చి శనగపప్పు తీసుకోండి. తీసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి మనం తీసుకున్న 1 కప్కి 1½ కప్ వాటర్ యాడ్ చేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టి తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 2 కప్ గోధుమ పిండి తీసుకోండి. గోధుమ పిండిని చపాతి పిండి కన్నా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోండి. కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేయండి, వద్దు అంటే స్కిప్ చేసేయండి. చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనకు 5 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి పప్పుతో ఈ విధంగా మెత్తగా చేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న 1 కప్కి 1 కప్ బెల్లం యాడ్ చేసి ఈ విధంగా దగ్గర పడే వరకు కూడా కొద్దిసేపు కుక్ చేసుకోండి. ఈ విధంగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బౌల్స్గా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా బొబ్బట్లు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్న వీడియోస్ కోసం మనల్ని సబ్స్క్రైబ్